వినను నాకు విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ లొద్దు నాకు ఇలాగే బాగుంది ఐ లవ్ యు ఏదో తేడా కొడుతుందమ్మా ఏంటి హల్వా బడు చెప్తానంటే వినడేంటి ఇన్ని చూస్తే నాకు ఏదో డౌట్ గా ఉందమ్మా మాట్లాడు వేంటి హల్వా ఏదో ఒకటి చేయి అమ్మా 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 ఏంటి ప్లాన్ అలా చూస్తా వేంటి హల్వా ఏదో ఒకటి చేయి ఏంటి చేసేది వాడి మీద నాకు ఏదో డౌట్ గా ఉందమ్మా ఒకటి చెప్పు హల్వా ప్లీజ్ అమ్మా 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 అయ్యా అసలు కళ్యాణ్ కొడటే నడు చూడు నువ్వే ఇని చూసుకోవచ్చుగా ఏమైంది హల్వా నేను ఇక్కడే ఉన్నానా అమ్మా ఇక్కడ ఉన్నావు కదా నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను లేకపోయినా ఉన్నట్టుగాను కనబడుతుంది ఏదో ఒకటి చేయి నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది అమ్మా 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 రేయ్ నీకు దమ్ము ఉంటే ముసుగు తీసుకోట్రా ఔ दंग पास గేమ్ బాగుందా వేర్ ఇస్ ద పేషెంట్ అయ్యో ఆ వేర్ ఇస్ ద పేషెంట్ బే వాడు పేషెంట్ కాదు వాడికి మెమరీ లాస్ లేదు ఆ పెట్ నాన్సెన్స్ వాడికి మెమరీ లాస్ ఉంది డాక్టర్ నేను చెప్తానా లేదండి వాడికి మెమరీ లాస్ లేదండి వాడికి మెమరీ లాస్ ఉంది లేదండి నా మాట నమ్మండి 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు అసలు ఏం గుర్తులేదు కూడా చెప్పాడు 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా ఆ అసలు ఏం గుర్తులేదు అని చెప్పాడా అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు ఆ అయితే నువ్వు డాక్టర్ కాదా ఈ విషయం నీకు తెలిసి తెలిసింది కానీ ఆడి చెప్పగా బాబు ఒక్కుమేస్తాడు పేషెంట్ పేషెంట్ రే పేషెంట్ హల్వా ఇక్కడికి వెళ్ళావు వాడి గురించి ఏమైనా తెలిసిందా పూర్తిగా తెలిసిందమ్మా ఏంటి వాడి గతం గుర్తొచ్చిందా నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా అమ్మా వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా మిమ్మల్ని కూడా ముసుకేసి కుమ్మేస్తాడమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి గేమ్స్ ఆడుతున్నావు నువ్వు ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా ఒరే హల్వా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారా ఒరే నువ్వు మామూలుడివి కాదురా ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కిచ్చి డాక్టర్ని చేసావు కదరా ఒరే నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా నేను తట్టుకోలేనురా అప్పుడే ఏమైంది ఇది ఇంటర్వెల్లే ఇంకా క్లైమాక్స్ ఉంది ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా ఏంటి మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే వాడు మలేషియా ఎందుకు వచ్చాడు ఇండియాలో వరుసగా దొంగతనాలు చేసేవాడు సడన్ గా సైలెంట్ ఎందుకు అయ్యాడు మానేశాడా ఈ డిసెంబర్ 16th ఏంటి 16th కి ఇంకా చాలా టైం ఉంది అయినా మానేసిన వాడు టార్గెట్ ఎందుకు పెడతాడు అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు మలేషియాలో ఎవర్ని కొడతాడు కొడితే ఎన్ఆర్ఐస్ ని కొట్టాలి లేదా ఇండియాతో లింక్ ఉన్న వాళ్ళని కొట్టాలి అసలు ముందు వాడు ఎక్కడుండే ఛాన్స్ ఉంది ఇక్కడి నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడో ఉంటుంటాడు Police officer from India. Can I see that footage? Please come. Please come.
చేతి మరి ఆల్ ఎల్స్ ఐ షూట్ యు ఐ ఐ ఐ స్టాప్ రైట్ దేర్ డోంట్ కమ్ ఫార్వర్డ్ అదర్వైజ్ ఐ షూట్ యు అసలేంట్రా నువ్వు ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అయినా ఇక్కడికి వచ్చాక కూడా ఆ దొంగ కొడవేనా మనం వచ్చింది పెళ్లి చూపులుగా ఆ దొంగను పట్టుకోవడానికా నీకేదన్నా అయితే మీరు ఊరుకోండి బాబాయ్ డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ అబ్బాయిని చూసి మీరు గర్వపడాలి సార్ మీరు గ్రేట్ సార్ మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు మీకున్న ఫైర్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడికి ఉంటుంది నా సామి రంగ మామూలుగా ఉండదండి సార్ మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్ ఆడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్ దొరకడు దొరుకుతాడు దొరకడు దొరుకుతాడు బే పుట్టిన కొడక దొరకడు బావా ఏయ్ అబ్బా చెప్తున్నానుగా దొరుకుతాడని ఓ గోల్ దొబుతావు ఏంటి ఆ ఏంటండి మధ్యలో మీ ఇంటర్ఫరెన్స్ ఏంటి మేము ఆ బావగారితో మాట్లాడుకున్నాం బావా వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా దొరకడు బావా ఇష్యూ ఇక లాభం లేదు బావగారు ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే ఎంగేజ్మెంట్ ఎల్లుండి వద్దు బావగారు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఇండియా నుంచి మినిస్టర్స్ వస్తున్నారు అది కాదు బావగారు సారీ బావగారు ఏమనుకోవద్దు ఇది 1 మంత్ బ్యాక్ ఫిక్స్ అయిన మీటింగ్ ఇంపార్టెంట్ బిజినెస్ డీల్ అవతల ఎల్లుండి పెట్టుకుందాం మీరేంటండి మీటింగ్ అంటారు కూతురు పెళ్లి కంటే ఇంపార్టెంటా తొక్కల మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి ఏయ్ నువ్వు ఊరుకోవా నీకు సగం గుర్తుంటే సగం గుర్తుండదు మినిస్టర్స్ మీటింగ్ మీరు చెప్పినట్టుగానే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి థ్యాంక్ యూ అల్లుడు గారు మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ ఇప్పుడు ఫిక్స్ అయింది కనుక్కో ఓ బాబో మొత్తం నిండిపోయింది హలో ఒరే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తావరా దొరికిపోదాం అనుకుంటున్నా టెన్షన్ పడుకో నేనంత సెల్ఫిష్ కాను నలుగురికి పంచే టైపు దొరికాక నీ పేరు చెప్పేస్తా నీకు కూడా మంచి కిక్ ఉంటది వెళ్ళేసి వచ్చేస్తానే ఇప్పుడు ఏం చెయ్యాలి పారిపో నువ్వు అవును నువ్వు విన్నది కరెక్ట్ ఇది నేనే అన్నా నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి వినాను ఇది చాలా ఇంపార్టెంట్ అస్సలు కాదు ఎల్లుండి ఎంగేజ్మెంట్ వీళ్ళ పని మీద ఉండు ఏం మాట్లాడుతున్నారు నువ్వు నువ్వెంత చీట్ చేసావు తెలుసా ఇన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా ఏంటి చీటింగా అబద్ధమా ఇంత చిన్న విషయానిక ఇది చిన్న విషయమా అసలు జరిగింది ఏంటో తెలుస్తే ఏం జరిగింది నీ కోసం జాబ్ లో చేరానని చెప్పాను అది నాకు నచ్చలేదు వదిలేశాను అది నీకు ఎవడో గొట్టంగా చెప్తే తెలిసింది నువ్వు హర్ట్ అయ్యో అంతేగా అది కాదు నా లవ్ ని తొక్కలో లవ్ అనలేదా మరి అనరేంటి ఓ మేదే కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కువ తినావమ్మా నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడు చెప్తావా ఐ లవ్ యూ ఎలా ఉంటది మండిపోతుంది ఇక్కడ ఏంటి అలా చూస్తున్నావు ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా మాట్లాడు 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 నీకు గతం గుర్తులేదన్నా ఇప్పుడు అంటుంది అదే కదా మరి ఇదంతా ఎలా గుర్తుంది ఇలా దొరికేశానండి అంటే మెమరీ లాస్ అబద్ధం ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం పచ్చబద్ధం మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఇది ఒకటే నిజం నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం నువ్వు నటించట్లేదా మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు అది నటన కాదా నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను నువ్వు చెప్పుకుని నటిస్తున్నావు పెద్ద తేడా లేదు నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం నువ్వు విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు గుర్తుపెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నావు నిన్ను నువ్వు మోసం చేసుకోకునేనా
మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8 కన్ఫర్మ్ అయింది. అక్కడికి ఏదో గవర్నమెంట్ పని మీద వచ్చారట. నో నో నో, సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఫోన్లో లూజర్ క్లూ ఇచ్చింది నవంబర్ 9th. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8th ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ళ ప్రోగ్రామ్కి వీడి ప్లాన్కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పని ఏంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫీషియల్గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ హోమ్ ఇస్తున్నారండి సార్. అయితే పళ్ళు జైల్లో పొందాం. ఈ రోజు గిజాలి ఆగరకుండా తీవా జైలు మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇది బాబాయ్, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు. నేను కూడా